అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అందుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీ కార్యాలయం ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు భువనేశ్వర్ గారి పైన జరిగిన దాడి కానీ ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఆయనకి మానసికమైన వ్యాధి ఉందనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. జరిగిన సంఘటనని ఒక్కసారి అవలోకనం చేస్తే అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇచ్చే సలహా ఒకటే, ఒక మంచి మానసిక వైద్యుడికి ఆయన చూపించి తగిన విధమైన చికిత్స తీసుకోవడం చాలా మంచిదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అనేక సమస్యలు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. ఒక పక్క వరదలు, మరోపక్క ప్రకృతి వైపరీత్యంతో రైతాంగం తీవ్రమైన సమస్యలు, ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటే వాటిని పక్కదోవ పట్టించడం కోసం ఈ వ్యక్తిగత అంశాలని ఆ రోజు శాసనసభలో చర్చకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ బాబాయ్ హత్య కానీ, లేదా మూడు రాజధానుల విషయం కానీ, లేదు రోడ్ల విషయం కానీ, రాష్ట్రంలో అభివృద్ధి విషయం కానీ, రైతుల విషయం కానీ, నిత్యావసర వస్తువుల ధరల విషయం కానీ, ఇన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చర్చకు తీసుకొస్తుంది శాసనసభలో. ఆ చర్చను పక్కదారి పట్టించడం కోసం ఈ విధంగా ఇవాళ వ్యక్తిగత అంశాలను తీసుకొచ్చి చర్చను పక్కదారి